నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాళ్ళు, చంద్రబాబు గారు హైదరాబాద్లో ఉంటారు, చంద్రబాబు గారు హైదరాబాద్లో ఉంటారు, అమరావతిలో లేడు, అద్దింట్లో ఉంటాడు, మా జగనన్న మాత్రం తాడేపల్లి ప్యాలెస్ ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడే ఉంటాడు, అమరావతిలోనే ఉంటాడు, అమరావతే రాజధాని అని చెప్పి తప్పుడు కూతలు కూసేవాళ్ళు. తర్వాత మూడు ముక్కల ఆట అంటే చెప్పి మొదలుపెట్టి విశాఖపట్నం రాజధాని, కాకినాడ ఇది కర్నూలు రాజధాని, వైజాగ్ రాజధాని, మూడు రాజధానులు అని చెప్పి తర్వాత మూడు ముక్కల ఆట మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళందరూ షేక్ అయ్యే విధంగా న్యూస్, ఫ్లాష్ న్యూస్ ఏమొచ్చిందంటే, చంద్రబాబు గారు ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు క్వార్టర్స్, ఎన్జిఓస్ క్వార్టర్స్ ఉన్న చోట 5 ఎకరాలు ల్యాండ్ కొనుక్కున్నారు తన సొంతానికి ఇల్లు కట్టుకోవటానికి. అమరావతిలో ఆయన ఇల్లు కట్టుకోబోతున్నారు. అమరావతిలో ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకొని అమరావతి పూర్తి చేసి అమరావతిలో కూర్చొని అమరావతిలో పాలన చేయబోతున్నారు చంద్రబాబు గారు. ఏం చెప్తారు? నేను ఇప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఉన్న అక్రమ ఆస్తుల గురించి, ఉన్న కొంపల గురించి చెప్పమంటారా అంటే దాని గురించి అనవసరం. కానీ ఇప్పుడు నాకు ఎంత మండిపోతుందంటే, గుంటూరు విజయవాడ ఎంత డెవలప్ అవ్వాలి అంటే హైదరాబాదు సికింద్రాబాద్ని తలదన్నే విధంగా రాజధాని ప్రాంతంలో, గుంటూరు జిల్లాలో, అమరావతి ప్రాంతంలో 33,000 ఎకరాలు ఇచ్చిన తర్వాత, ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు అమరావతి నుంచి మెట్రో, ఇప్పుడు రైల్వే లైన్ కావచ్చు, అదేవిధంగా విజయవాడకు విజయవాడ నుంచి అమరావతికి మెట్రో ఉంది, అదేవిధంగా వైజాగ్ లో మెట్రో ఉంది. ఇప్పుడు అమరావతిలో రైల్వే లైన్ దాదాపుగా అమరావతి నుంచి రైల్వే స్టేషన్ అది కూడా ఓకే అవుతుంది. 6 లక్షల కోట్ల పెట్టుబడులు 2029 తర్వాత మీరు గుంటూరు జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మీరు ఎటు వెళ్ళినా కూడా గజం 1 లక్ష రూపాయలకి తక్కువ దొరకదు అనే మాట వాస్తవం సార్. ఇంకో రకంగా ఈరోజు రాజధాని అమరావతిలో తొలి దశలో 11,467 కోట్లతో వివిధ దశల్లో ఉన్న నిర్మాణ కార్యక్రమాలన్నీ మళ్ళీ మొదలు పెడుతున్నారు. వాటిలో ముఖ్యంగా 2,498 కోట్లతో కొన్ని ప్రధాన రహదారుల పనులు మొదలు పెడుతున్నారు. 1,585 కోట్లతో పాలవాగు, కొండవీటివాగు, గ్రావిటేషన్ కాలువల అభివృద్ధి, 3 రిజర్వాయర్ల నిర్మాణం చేపడతారు. అంటే ఎంత వర్షం పడినా, కుండపోత వర్షం ఒక నెల రోజులు అమరావతిలో కురిసినా కూడా చుక్క నీరు కూడా అక్కడ నిల్వ ఉండకుండా కొండవీటివాగు, అలాగే పాలవాగు, గ్రావిటేషన్ కాలువల అభివృద్ధి, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. రోడ్లు దాదాపు 2,498 కోట్లతో రోడ్లు, కాలువలు, ఈ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి అమరావతి పనులు. సార్, వర్షం పడితే హైదరాబాద్ మునిగిపోతుంది, చెన్నై మునిగిపోతుంది. ఇప్పుడు చెన్నై మునిగిపోయింది ఆల్రెడీ, బెంగళూరు మునిగిపోతుంది, దాదాపుగా బాంబే మునిగిపోతుంది. సార్, ఇప్పుడు కర్ణాటకకి రాజధాని బెంగళూరు, తమిళనాడుకి రాజధాని చెన్నై, తెలంగాణకు రాజధాని హైదరాబాదు, ఇవన్నీ రాజధాని బాంబే, అది కూడా మునిగిపోతుంది, అన్ని మునిగిపోతున్నాయి. కానీ అక్కడ ఉంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అమరావతి మీరు ముంచాలి అనుకున్నారు మునగట్ల. నువ్వున్న బెంగళూరు యలహంక ప్యాలెస్ మునిగింది, అమరావతి మునగాలి అన్నావు, యలహంక ప్యాలెస్ మునిగింది, అమరావతి మునగాలి అని చెప్పి కోరుకున్నాడు, ఆడి కొంపే మునిగిపోయింది. అసలు కృష్ణా జిల్లాలో కృష్ణానది మీద మొత్తం, అసలు అక్కడ మొత్తం బ్రిడ్జినే లేకుండా చేద్దామని చెప్పి నీళ్లు వదిలిపెట్టి అసలు మొత్తం ఎంత మందిని చంపేద్దాం అనుకున్నాడు చూడండి, పడవలను వదిలి. మళ్ళీ ఆ పడవల మీద ఏంది, వైఎస్ఆర్సిపి పార్టీ రంగులు వేసి దొరికిపోయారు. కానీ ఏం జరిగింది? దేవుడు ఉన్నాడు, విజయవాడకు అండగా కనకదుర్గం ఉంది, కాపాడింది. ఇప్పుడు 5 ఎకరాల స్థలం కొనుక్కున్నారు, అక్కడ పొలం కొనుక్కున్నారు. నేను అదే అంటున్నాను సార్, ఈరోజు వెలగప్పుడులో 5 ఎకరాలు కొన్నారు సార్ గారు సొంత డబ్బులు పెట్టి. గుంటూరు విజయవాడ అనేది ఇండియాలోనే 28 రాష్ట్రాల్లో 1 పొజిషన్లో డెవలప్మెంట్ విషయంలో, ప్రతి ఒక్క విషయంలో కూడా, చదువు కానీ, స్పోర్ట్స్ కానీ, క్రికెట్ స్టేడియంలు కానీ. నాది ఇంకా ఒకే ఒక్క కోరిక ఉంది సార్, ఆంధ్రప్రదేశ్కి కూడా ప్రత్యేకంగా ఒక ఐపీఎల్ టీమ్ అనేది రావాలి. దాదాపుగా ఇప్పుడు బెంగళూరు, ఇదే బీహార్లో
13 సంవత్సరాల ఒక కుర్రవాడికి రాజస్థాన్ టీము 10,00,000 పెట్టుకున్న సార్ ఐపీఎల్లో. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయో రావో నాకైతే తెలియదు, కానీ మీరు తెలుగు, హిందీ, ఇంగ్లీషు లాంగ్వేజెస్ బాగా నేర్చుకుని 30 సంవత్సరాలలోపే మీరు వెల్ సెటిల్ అయిపోతారు. మీకు పెన్షన్ల అవసరం కూడా ఇంకా లేదు, గవర్నమెంట్ మీద బతకాల్సిన అవసరం కూడా లేదు. స్పోర్ట్స్ ద్వారా సంపాదించుకోవచ్చు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. చదువే కాదు, వ్యాపారాలే కాదు, స్పోర్ట్స్ కూడా. ఈరోజు కోట్లు పెట్టుకుంటున్నారు, ఒక్క ఐపీఎల్లోనే లైఫ్ సెటిల్ అయిపోయిన స్పోర్ట్స్ మళ్ళీ చాలా మంది ఉన్నారు అని చెప్పి నేనైతే. మరి ఒక రెండు విషయాలు చర్చించుకోవాలండి. ఇప్పుడు చెప్పండి, నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది, అందులో మంత్రి గారు చెప్పడం ఏంటంటే అతి తొందరలో ఫ్రీ ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. ఆల్రెడీ 20,000 బస్సులు కూడా తీసుకున్నారు, అదొక కార్యక్రమం. ఆల్రెడీ రోడ్లు, గుంతల రోడ్లు పూడ్చడమే కాకుండా రోడ్లు కూడా వేయటం జరిగింది. 900 కోట్లు పెట్టి రోడ్లు కూడా కార్యక్రమాలు పూడ్చడం, కొత్త రోడ్లు వేయటం, ఇవన్నీ కార్యక్రమాలు కూడా జరిగినాయి. ఇంకొకటి అసలు అద్భుతమైన విషయం ఏంటంటే, రైతులు వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోవడానికి 12 గంటల నుంచి 48 గంటల లోపు ఇప్పుడు 12 గంటలకు కూడా కొంతమందికి డబ్బు పడిపోతుందంట. రైతులు అసలు ఒక మెసేజ్ పెడితే రైతులు ఎంత సంతోషపడుతున్నారంటే, ఒకసారి వినిపిస్తా ఒక రైతు మాట వినండి ఆయన గొంతుతోనే. పేరు నల్లగంజ సత్యనారాయణ, కోటాగూడెం మండలం జైనవారిగూడెంలో పొలం ఉందండి మాకు. జైనవారిగూడెం ఆర్బీకే ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఎత్తానండి. ఎత్తిన 24 గంటల్లో పేమెంట్ పడిపోయిందండి. మాకు గవర్నమెంట్ బాగా సహకరిస్తుందండి, కొనుగోలు కేంద్రాలు కూడా బాగా సహకరిస్తున్నాయి. మిల్లర్స్ దగ్గర కూడా ఇబ్బంది గురించి పేమెంట్ అంతా బాగా ఉందండి. నా పేరు పప్పల రాంబాబు, కొవ్వలే దెందులూరు మండలం. నేను కౌలు రైతుని, 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. ఆ ధాన్యం వచ్చి సూటవంగానే సంచులు ఎమ్మట ఇచ్చారు, నాకు నచ్చిన మిల్లికి తోలేరు. అలాగే 24 గంటలకు డబ్బు అని చెప్పి 12 గంటలనే నాకు డబ్బులు పడిపోయి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మా నెల్లూరు ఎమ్మెల్యే గారికి, మా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజెప్తున్నాం. ఇక్కడ చూడండి, రైతులు ఎంత సంతోషంగా మాట్లాడుతున్నారు. 24 గంటల నుంచి 48 గంటల డబ్బులు పడతాయని చెప్పారు బాబు గారు. 12 గంటలనే దెందులూరు రైతుకి అమౌంట్ పడిపోయిందంట. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, జగన్ గత పాలనలో రైతులకు ఇవ్వాల్సిన డబ్బుల్ని కూడా వాడేసుకొని కొన్ని నెలల తరబడి రైతుల్ని ఆఫీసుల చుట్టూ తెప్పించుకునేవాడు డబ్బులు ఇవ్వడానికి. వాళ్ళ ధాన్యాన్ని అమ్మేసుకునేవాడు జగన్, ఆ డబ్బులేమో జగన్ వాడేసుకునేవాడు. అసలు ధాన్యం కాదు సార్, మిరపకాయలు కాదు, ఏదన్నా కానీ ప్రతి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డికి వాటా కావాల. మీరు సినిమా టికెట్లు అమ్మండి, దాంట్లో వాటా కావాల. సినిమా టికెట్లు కూడా టీచర్స్ పెట్టి అమ్మించేవాడు కదా. సినిమా టికెట్లు ఏంది సార్, కల్తీ మద్యం దగ్గర, మద్యం షాపుల దగ్గర టీచర్ నుంచో పెట్టాడు. ఇప్పుడు అంటే పుష్ప రిలీజ్ అవుతుంది 6వ తారీఖున. ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి పాలన ఉంటే ఏమైందంటే, మీరు టికెట్ ఇప్పుడు తెలంగాణలో ఏపీలో టికెట్ రేట్లు విపరీతంగా పెరిగినాయి. 800, 900, 1100, 1200 పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అంటే, టికెట్ 1200 పెట్టుకోండి, 600 నా అకౌంట్లో పడాలా, సినిమా టికెట్లు మీరు కాదు అమ్ముకునేది, మా వాలంటీర్లు అమ్ముతారు, సగం డబ్బులు నా అకౌంట్లో పడితేనే మీరు సినిమా రిలీజ్ అయింది. ఈ రకంగా దోపిడీ చేశాడు. కానీ ఇప్పుడు అట్లా కాదే, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు, మహేశ్వర అని చెప్పి ఎంతో గౌరవంగా చూసుకున్న గురువుల్ని తీసుకెళ్లి కల్తీ మద్యం అమ్మించాడు. కల్తీ మద్యం అమ్మించాడు, దాదాపుగా అసలు సినిమా టికెట్లు అమ్మించాడు. సార్ ఇంకొక విషయం, స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్ల చేత బాత్రూమ్లు కడిగిచ్చాడు సార్. అంటే అక్కడ ఫోటోలు తీయమని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అంటే పిల్లల బాత్రూమ్స్ దగ్గర సెల్ఫీలు దిగితేనే మీకు శాలరీస్ అని కూడా చెప్పాడు. ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి ఇంకేముంది చెప్పండి. సరే, ఏదైనా రాబోయే రోజులు చాలా మంచి రోజులు రాబోతున్నాయండి. చంద్రబాబు గారు అమరావతిలో భూమి కొనుక్కున్నారు, సొంత ఇల్లుని కట్టుకోబోతున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొట్టిన దెబ్బకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఇది మా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నాకు అని చెప్పి కోరుకుంటున్నాడు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.